గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. సో ఈ మెడికల్ కాలేజ్ రాయలసీమలో అతిపెద్ద మెడికల్ కాలేజ్. ఇది అలిపిరి రోడ్లో ఉంది. ది అలిపిరి రోడ్ చాలా సువిశాలమైన కాలేజ్. ఇది గవర్నమెంట్ కాలేజ్, చాలా ఓల్డ్ కాలేజ్. ఇదే ఎంట్రన్స్ కాలేజ్కి. ఇక్కడ నుంచి చూస్తే మనకి శ్రీవారి ఏడు కొండలు నామాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చుట్టుపక్కలన్నీ గ్రీనరీ అంతా ఉంది. ఇట్లా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ మెడికల్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ పెయింటింగ్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా వేశారు. ఇవి కాలేజ్ పెట్టిన టైంలో ఇనాగ్రేట్ చేసినప్పుడు పెట్టినట్టు ఉన్నట్టున్నాయి. ఇవి చాలా డిఫరెంట్ ఆయిల్ కలర్స్ తోటి వేశారన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి, మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. అలాగే మనం మెడికల్ కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్లో ఇట్లా శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అనేసి తెలుగులో రాసి ఉంటుంది. అలాగే ఇది చాలా ఓల్డెస్ట్ కాలేజ్ అవ్వటం వల్ల ఇక్కడ గ్రీనరీ పుష్కలంగా ఉందండి. అలాగే ఇక్కడ గార్డెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఎంట్రన్స్ ఎదురుగా మొత్తం ఒక పాత్ బయటకు ఉంటుంది, అక్కడంతా చెట్లు పెంచారు. అలాగే ఇది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ టవర్. సో దీనికి దగ్గరలోనే మనకి సెంట్రల్ లైబ్రరీ ఉంది. యాక్చువల్లీ ఒక 10 or 15 years బ్యాక్ సెంట్రల్ లైబ్రరీ ఇంకా కన్స్ట్రక్షన్ టైంలో స్టూడెంట్స్ చదువుకోవటానికి ఒక గ్యాలరీ హాల్ ఆర్ లెక్చర్ హాల్ ఒకటి ఓపెన్ చేసి ఉండేవాళ్ళు. అది కాలేజ్ క్యాంపస్లోనే ఉండేది. నియర్లీ 150 స్టూడెంట్స్ ఆర్ 100+ స్టూడెంట్స్ పట్టే స్టెప్స్ లాగా ఉండే రూమ్ అన్నమాట. అంటే మొత్తం టేక్ అవుట్ తోటి స్టెప్స్ లాగా ఉంటుంది. అలాగే మనం అక్కడ కూర్చుని చదువుకోవచ్చు. సో 24/7 అది ఓపెన్లో ఉండటం వల్ల శుభ్రంగా స్టూడెంట్స్ అక్కడ చదువుకోవటం జరిగేది. కానీ ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీ వచ్చిన తర్వాత అలా గ్యాలరీ హాల్ ఓపెన్ చేయట్లేదని చెప్పారు. ఈ సెంట్రల్ లైబ్రరీలోనే మీకు చాలా రీడింగ్ రూమ్స్, పీజీ స్టూడెంట్స్కి యూజీ స్టూడెంట్స్కి సపరేట్ రీడింగ్ రూమ్స్ ఉన్నాయి. అలాగే ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చాలా బాగా చదువుకోవచ్చు. అలాగే కాలేజీకి బయట అంటే కాలేజ్ క్యాంపస్కి దగ్గరలో రోడ్ కట్ పక్క ఈ బీసీ లైబ్రరీ అని ఒకటి ఉందండి. ఇది గవర్నమెంట్ వాళ్ళదన్నమాట. దీంట్లో మెడికల్ అండ్ ఇంజనీరింగ్ బుక్స్ ఉండేవి. నేను మోస్ట్లీ ఎగ్జామ్స్ టైంలో ఫ్రీగా ఉన్న టైంలో ఈ లైబ్రరీకి బుక్స్ పట్టుకెళ్ళి అక్కడే చదువుకునేవాడిని. అక్కడ చదువుకోవటం కంప్లీట్ అయిన తర్వాత నైట్ 9:30-10 వరకు ఉండేది ఇది లైబ్రరీ. దాని తర్వాత మెడికల్ ఫ్రెండ్స్ తోటి అక్కడికి లైబ్రరీ గ్యాలరీ హాల్కి వెళ్ళి చదువుకునేవాడిని. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎ లాట్.